అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే వచ్చేసి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడుస్తూ ఉన్నట్లు నాకు అనిపించింది, కానీ బట్ ఇంటర్వెల్ ముందు నుంచి కొంచెం మనకు బాగా హై తీసుకెళ్తారనమాట. సో సెకండ్ హాఫ్లో అయితే మూవీ నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే రవితేజ గారి దగ్గర నుంచి ఆ నెగిటివిటీ ఉంటుంది కదా, మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఆ నెగిటివిటీ, ఆ షేడ్స్ చెప్పే డైలాగ్స్ కావచ్చు, క్రిమినల్ రవీంద్రానికైనా టచ్ చేస్తే క్రిమినల్ లాయర్ రవీంద్ర బయటకు వస్తాడు, వాటికి లాలో ఉండే ప్రతి ఒక్క ఫ్లా తెలుసు అని చెప్పే డైలాగ్స్ కావచ్చు, ఐఎమ్ నాట్ ఇన్ డేంజర్ ఐఎమ్ ద డేంజర్ అని చెప్తాడనమాట. సో అలాంటి డైలాగ్స్ అయితే రవితేజ గారి నుంచి చాలా బాగుంది మూవీలో వచ్చేసి. అంటే ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ ఒప్పుకుంటాను, నేను కూడా ఒప్పుకుంటాను, కొంచెం స్లోగానే ఉంటుందన్నమాట. కానీ ఇంటర్వెల్ వచ్చి ఒక 20 మినిట్స్ ముందు నుంచి మనకు రైజ్ అప్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా రైజ్ అప్ ఉంది. అంటే కంప్లీట్లీ ఒక డిఫరెంట్ మూవీ బ్రో. రవితేజ గారి నుంచి ఇప్పుడు ధమాకా మనం ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చూస్తాము, వాల్తేరి వీరయ్యలో మంచి ఒక సపోర్టింగ్ రోల్లో మంచి కమర్షియల్ మూవీ. ఇదేంటంటే ఇది కమర్షియల్ కాదు కానీ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ, నాకైతే నచ్చింది. సెకండ్ హాఫ్ కూడా మంచి మంచి సీన్స్ ఉన్నాయి, ముఖ్యంగా లాస్ట్లో రవితేజ ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనే దానికి ఒక కనెక్టివిటీ ఇస్తారనమాట. సో ఆ కనెక్టివిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చాలా మందిని కనెక్ట్ చేసి చూపించినారు, ఆ కనెక్టివిటీ బాగుంది. ఓవరాల్గా మూవీకి వచ్చినందుకు ఒక డిఫరెంట్ మూవీ చూస్తానని హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది, బాగుంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఏంటంటే రవితేజ గారి నెగిటివ్ షేడ్స్ అనమాట, ఆయన నెగిటివ్ క్యారెక్టరైజేషన్ అంతా కొంచెం బయటికి తీస్తారు. అంటే ఆ రవితేజ గారిని నెగిటివ్గా చూసి నేను కూడా చాలా ఇయర్స్ అయిందనమాట నేను వచ్చేసి. సో ఆ నెగిటివ్గా ఆయన చెప్పే డైలాగ్స్ కావచ్చు, అంటే ఆ నెగిటివిటీ కావచ్చు, ఆ రావణాసుర అనేది ఉంటుంది కదా, ఆ 10 తలలు ఎలివేషన్ తలలు మార్చడం సీన్స్ కావచ్చు అంతా బాగుంటుంది. సో అలా బ్రో ఓవరాల్గా నాకైతే సాటిస్ఫైడ్ వచ్చినందుకు. రవితేజ గారు అంటే మన వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేసేది మ్యాక్సిమం కామెడీ ఎంటర్టైన్మెంట్ మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమా ఒక ఆయన జీవితంలో చేసిన సినిమాలో ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. ఆయన చాలా సినిమాలు చేశారు, ప్రతి దాంట్లో ఏదో ఒక మెసేజో లేకుంటే ఏదో ఉంటుంది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఎలా ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఏం లేదన్న. ఎందుకంటే ఒక సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ, సినిమా చాలా స్లోగా వెళ్తుంది, చూసే ఆడియన్స్ ఓకే ఇది ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని ముందే గెస్ చేసేలా ఉంది. సుధీర్ వర్మ గారు ఇంకొంచెం ఏదన్నా మంచి స్టోరీ తీసుకుని ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎందుకంటే రవితేజ గారు ఎంత ఎనర్జీగా చేస్తారో అందరికీ తెలుసన్న. రీసెంట్గా వచ్చిన ధమాకాలు ఎంత హైలైట్ అయ్యారు సినిమాని, ఎందుకయ్యిందంటే ఆ కామెడీ వల్ల ఆ ఫైట్ల వల్ల అయ్యారు. ఈ సినిమాలో అలా ఎలిమెంట్స్ ఏం లేవు అన్న, ఫైట్స్ అంటే సింపుల్ ఫైట్స్ అన్న, పెద్ద భారీ భారీ కట్అవుట్లు వేసుకొని కొట్టేసుకునే ఫైట్లు కాదు, సింపుల్ కొట్టేసుకునే ఫైట్లే. ఆయనని ఒక యాంగిల్ చూపించారన్న, కామం యాంగిల్ ఆయన యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే సినిమాలు చూపించారు. చాలా అంటే చాలా భయంకరంగా చేశారు ఆ యాక్టింగ్ చూస్తే. అరే నిజంగా రావణాసురుడికి బాగా ఎక్కువైన యాంగిల్ ఏంటి అంటే కామం, అది ఈ సినిమాకు ఉంది కాబట్టి టైటిల్ పెట్టారని నేను అనుకున్నాను. ఆయన వినల్ రావణాసురుడు వినలేం కాదు కదా అన్న, అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక గొప్ప ఇది. కానీ ఆయన టైటిల్ పెట్టి ఇలాంటి సినిమా తీయడం అనేది నాకైతే బాగా నచ్చలేదన్న. ఎందుకంటే రవితేజ యాక్టింగ్ వరకు విలన్గా చూపించారు, విలన్ అంటూనే రావణాసురుడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కదా, టైటిల్ సాంగ్ రావడం ఇలా పెద్దగా ఏమో లేదన్న. సినిమా హైలైట్ ఏంటంటే ఆయన ఒక్కడే. ఇంకొక చిన్న ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఆ హీరోయిన్స్ వాళ్ళు చూపించే వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల వల్ల కానీ యూత్ కొంచెం అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అంతేగాని అంతకం చేయలేదన్నా.